హలో ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడే లేచాను, నైట్ చాలా లేట్ అయిపోయిందండి, 3:10 అలా అయింది. ఇంకా పడుకునేసరికి అటు ఇటు అవుతుంది కదా, ఇంకా ఇప్పుడే లేచాను. కరెక్ట్గా 8:30 అట్లా లేచి, అమ్మో వీడియో పెట్టాలి అని అనుకున్నాం కదా అని చెప్పేసి, సరే ఈరోజు షార్ట్ వీడియో అయినా సరే పెట్టేయాలని చెప్పేసి పెట్టేశాను అనమాట. రేపటి నుంచి నిజంగానే ఖచ్చితంగా 8:30కి వస్తుంది బ్లాగ్ మార్నింగ్, చూడండి. నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే గనక ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా అన్నీ యాక్టివ్ చేసుకోండి, అప్పుడు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా 8:30కి బ్లాగ్ అయితే ఉంటుంది, చూడండి. నెక్స్ట్, ఇంకా ఈరోజు అయితే ఇప్పుడే లేచాను కాబట్టి ఇంక చాలా పనులు ఉన్నాయి. ఈరోజు జనవరి 1st బ్లాగ్ ఖచ్చితంగా షూట్ చేయాలి. షూట్ చేయకపోతే ఎలా చెప్పండి, పిల్లలు ఇంకా లెగలేదు అండ్ హరిగారు కూడా లెగలేదు, ఇంకా నేనే ఇంకా వీడియోలో అవి పెట్టేసిన తర్వాత ఇంక వెళ్ళిపోదాం బయట అని చెప్పేసి ఇంకా వచ్చేసాను అన్నమాట. ఇంకా బయట వెళ్ళి చిన్న ముగ్గు ఒకటి పెడదాం. ఈరోజు గిన్నెలు ఉన్నాయండి, ఎక్కడ అక్కడ సర్దాలి. పిల్లలకి పాలు కాసేసి హరిగారికి చాయ్ పెట్టేద్దాం, దానికంటే ముందు మొహం కడిగేసుకుంటా. మార్నింగ్ స్కిన్ కేర్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా హరికి చాయ్ పెట్టేస్తున్నాను, అలాగే లవ్లకి పాలు కాస్తున్నాను అన్నమాట. గుడ్ మార్నింగ్ తల్లి. నైట్ పడుకునే ముందే కొంచెం లవ్లీ ఇయర్ దగ్గర పెయిన్ అని చెప్పిందండి, ఇప్పుడు మార్నింగ్ లేవగానే కొంచెం థ్రోట్ పెయిన్ ఉంది మమ్మీ అనేసరికి ఇంకా పసుపు పాలు ఇచ్చాను. తర్వాత ఇంకా అక్కడ టీ అయితే మసులుతున్నాయి, క్రిస్మస్ ట్రీ అయితే ఇంకా లైట్స్ ఆఫ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట అంతా కడిగేసి ఇంక ముగ్గు అయితే పెడుతున్నాను, చాలా సింపుల్గా వేస్తున్నాను. ఫస్ట్ అయితే వద్దనుకున్నా, తర్వాత ఇంకా అసలు లవ్లీ ఒప్పుకోదు అందుకోసమని చెప్పేసి చాలా బుజ్జిగా అది కూడా పైన వేస్తున్నాను అన్నమాట. కింద వేస్తే పైన వాళ్ళు వాటర్ పోసారనుకోండి మొత్తం ముగ్గంతా పోతుంది, అందుకోసమని చెప్పేసి చాలా బుజ్జిగా వేస్తాను అన్నమాట. బాగుందా నా సింపుల్ రంగోలీ, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో పెట్టినట్టున్నా, మేబీ వాట్సాప్లో కూడా షేర్ చేశా, చాలామంది సింపుల్గా బాగా పెట్టావా మూల్య అన్నారు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. కాదు అయ్యా, హ్యాపీ న్యూ ఇయర్. హరి లేసి వచ్చారు ఇప్పుడే, ఇంకా హరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. అంటే మమ్స్ వస్తున్నాయి కదండి పిల్లలకి ఇప్పుడు, అవేమో అనేసి. సరే ఎందుకైనా మంచిది, వన్స్ డాక్టర్ని చెక్ చేసుకున్న తర్వాత ఇంకేదన్నా ఆలోచిద్దాం అనుకున్నాం. అయితే లవ్లీ ఏమో పాయసం చేయమని చెప్పిందన్నమాట, ముందు మొన్నే అడిగిందండి. ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు ఇంక మార్నింగ్ పాయసం చేయమన్నదని చెప్పేసి సగ్గుబియ్యం నానపెట్టాను, అది నానే లోపల ఇంకా ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా తీసి బయట పెట్టాను అన్నమాట. ఈ టీ అయితే మసులుతూనే ఉన్నాయి మార్నింగ్ నుంచి, హరి లేసాక తాగుదాం అని చెప్పి అలా వదిలేసి ఉంచాను అన్నమాట. మొత్తానికి ఇంక లేసి వచ్చారు కదా, మళ్ళీ ఒకసారి వెయిట్ చేసుకొని ఇంకా ఇప్పుడు చాయ్ తాగుతున్నాం. 2024 ఫస్ట్ టీ.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాయ్ తాగుతూ లవ్లీ అక్కడ కూర్చుంది. లక్కీ కూడా ఇప్పుడే లేచినట్టు చప్పుడు అనిపిస్తే ఇంకా నేను బెడ్రూమ్కి వెళ్ళాను విష్ చేద్దామని చెప్పి ఈ లోపే లేచి చూసారు కదా కంఫర్ట్ చక్కగా ఫోల్డ్ చేసేసి ఇంక వాష్రూమ్కి వెళ్ళిపోయేటట్టున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంక నేను పాయసం చేయడం స్టార్ట్ చేశానమాట. లవ్లీ లేచినప్పటి నుంచి మొదలెట్టింది ఎప్పుడు చేస్తావు మమ్మీ అని. సరే ముందు పాయసం చేసేద్దామని చెప్పేసి ఇంకా పాయసం చేసేస్తున్నాను. ఓ పక్క దోశ కూడా వేసి ఇచ్చేస్తున్నాను అన్నమాట. సగ్గుబియ్యం నానిపోయాయి అందుకోసం అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ సేమియా ఏంటంటే ముందే డ్రై రోస్ట్ చేసి ఉంచుతారు, దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు మనం, లేదనుకుంటే కొంచెం గీలో అయినా సరే రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి నేను డైరెక్ట్గా వేసాను. తర్వాత కొంచెం ఉడికాక పాలతోటి ఇంకా మొత్తం ఉడికిద్దామని చెప్పేసి హాఫ్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేశాను అన్నమాట పచ్చివి. తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి బాగా మసిలిన తర్వాత ఇంక షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒక్కోరు ఒక్కోలాగా చేస్తారు కదా పాయసం, నేనైతే చాలా చాలా బాగా చేస్తాను, మా వాళ్ళకి భలే ఇష్టం అన్నమాట. నెక్స్ట్ వీళ్ళంతా దోశ తింటున్నారు, పాయసం అయితే ఇంకా అవుతూనే ఉంది. ఈ లోప దోశ తినేయండి అని చెప్పి తినేసానమాట. వాళ్ళు తింటున్నారులేండి, నేను ఇంకా తినలేదు. లక్కీకి వేసిచ్చాక అప్పుడు నేను తింటాను అన్నమాట. నెక్స్ట్ పాయసం కూడా అయిపోయింది. వేడి వేడిగా పాయసం వేసిచ్చేస్తే హరి అండ్ లవ్లీ ఇద్దరు తినేస్తారన్నమాట. లక్కీకి ఏమో చల్లగా కావాలి, నాకేమో నేను అంత అంటే వెంట వెంటనే తినేయాలని అంత ఇష్టమే ఉండదు. ఓకే తినాలి అనిపిస్తే తింటా అట్లా అన్నమాట. కానీ ఒక్కటి చెప్పాలంటే వీళ్ళకి పెట్టేస్తే నాకు అదొక తృప్తి, అప్పుడు నేను తినడానికి నాకు నచ్చుతుంది అలా. సో చాలా చాలా ఎమ్మీగా ఉంది కదా. మీరేం చేసుకున్నారండి హ్యాపీ న్యూ ఇయర్? మాకైతే 2024 ఇలా స్టార్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. మొత్తం ఎండింగ్ వరకు మీరు చూస్తే వ్లాగ్ అర్థమవుతుంది. ఒక అందుకు హ్యాపీ అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టంలాగా అలా ఫీల్ అయ్యా. అంటే మంచి వాక్యాలు వచ్చాయి. ఫస్ట్ టైం వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళాము 31st. కారులోనే హ్యాపీ న్యూ ఇయర్ అలా జరిగింది. మొత్తానికి చర్చ్లో వెళ్ళి ప్రామిస్ కార్డ్ తీసుకున్నాం, దానికి చాలా హ్యాపీ. ఇంకా ఈరోజు సండే, ఇంకా అంటే సండే వెళ్ళాం కానీ చర్చ్కి, ఇంకా మండే వెళ్ళలేదు. మండే కదా హ్యాపీ న్యూ ఇయర్, వెళ్ళలేదన్నమాట. మార్నింగే లేచి ఇంక ఇక్కడే ప్రేయర్ పెట్టేసుకొని చూద్దామని చెప్పేసి ఇక్కడే పెట్టేసుకున్నాం. అంటే మేము వచ్చింది 3:10 అట్లా కదా, పడుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా అప్పటికి లేచి 6:00 వెళ్ళాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే చూసాం. తర్వాత ఇంకా లవ్లీ తలస్నానం అవి చేయించేశాక కొత్త డ్రెస్ వేసుకొని ఇంకా ఈ క్యాలెండర్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ తనే చేస్తుంది అన్నీ కూడా. ఒక్కటి కూడా లక్కీ దగ్గర అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, లవ్లీయే చేస్తుందన్నమాట అన్ని. క్యాలెండర్స్ మార్చడం కానీ, చిన్న క్యాలెండర్ తెచ్చుకోవడం కానీ, టేబుల్ క్యాలెండర్ కానీ అన్నీ కూడా. సో లాస్ట్ ఇయర్దే బాగుంది, ఈ ఇయర్ అంతేం బాగాలేదని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ చక్కగా ఉండే ఇట్లా మంత్. ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్చారు. లవ్లీ డ్రెస్ బాగుందా? సింపుల్గా వేసుకుంది. యాక్చువల్లీ ఈవినింగ్ కేక్ కట్ చేద్దాము, అప్పుడు వేసుకుంటుందిలే తనకి శారీస్ తోటి డ్రెస్సెస్ కుట్టించాను అనుకున్నాం. బట్ ఈ ఇయర్ అంటే ఇయర్ ఎలా స్టార్ట్ అయింది అన్నాను కదా, అది మీకు చూస్తే అర్థమవుతుంది అన్నమాట. ఇంక ఇక్కడ అందరూ రెడీ అయిపోయారు స్నానాలు చేసుకొని చక్కగా. ఇంక మేమందరం కలిసి ఇంకా లాస్ట్ మినిట్లో అప్పటికప్పుడు అనుకున్నాం అన్నమాట బయట వెళ్ళి తినేద్దామా అని చెప్పేసి, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది అందుకని. ఇవన్నీ చేసుకొని పిల్లల తలస్నానాలు చేయించుకొని, అంటే మార్నింగ్ నుంచి లవ్లీ కొంచెం అన్ఈజీగా ఉందండి, హ్యాపీగా ఉన్నట్టు ఉంది కానీ గొంతు నొప్పి అట్లా అంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఇట్లా మాంసం వస్తున్నాయి కదా అందుకోసం అని చెప్పేసి అది వచ్చేసిందేమో అని కంగారు పడుతూ నేను ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు. ఒక్క క్షణం పనులు అయితే నాకు అలా అయింది, అంటే ఇయర్ ఎందుకు ఇట్లా స్టార్ట్ అయ్యింది అని టెన్షన్ వచ్చేసింది. క్రిస్మస్ అప్పుడు కూడా ఇంట్లో ప్రేయర్ చేసుకోలేకపోయాం, కేక్ కట్ చేసుకోలేం. అంటే మేము చిన్నదానికి కూడా కేక్ కట్ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం, అట్లాంటిది ఏం చేసుకోలేకపోతున్నాము అనే బాధ మొన్న చాలా ఉండే. సర్లే పోనీ 31st నైట్ అయినా చేసుకుందాం అనుకున్నాం, కానీ ఆ రోజు చర్చ్కి వెళ్ళిపోయాం కాబట్టి ఆ రోజు లేదు. సర్లే ఇంకా జనవరి 1st రోజు మార్నింగ్ అంతా ప్రేయర్ అయి పెట్టేసుకొని అని చేసుకొని తిని చక్కగా ఈవినింగ్ టైంలో కేక్ ఒకటి తెచ్చుకొని ప్రేయర్ చేసుకొని కట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అది కూడా కుదరలేదన్నమాట. చాలా కొంచెం మనసంతా ఏదోలా ఉన్నింది, అమ్మో ఇయరే ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఇంక ఇయర్ అంతా ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న దిగులు పుట్టిందంతే. తర్వాత అవన్నీ పోగొట్టుకోవడానికి ఇంకా హరి బయట తీసుకెళ్లారు. మేము వెళ్ళాము మండీకి వెళ్ళామన్నమాట, లావిష్ మండీ అనుకుంటా. చాలా బాగుందండి, ఇక్కడ డబల్ డెక్కర్ టైప్ ఉండే. మేమేమో స్టార్ తీసుకున్నాం అన్నమాట మండీ, స్టార్ మండీ. దీంట్లో మనకు చికెన్, ప్రాన్స్ అలాగే ఫిష్ అండ్ అన్నీ కూడా వచ్చాయి.
కూర్చొని చక్కగా తింటున్నాం అన్నమాట. చాలా తినలేకపోయామండి, ఇంకా పార్సల్ తెచ్చేసుకున్నాము. చూసేదానికి కంచం ఏంటి ఎంత ఉందన్నట్లు, తింటే తరిగిపోతుందిలే అంటే తింటే కూడా తరగలేదన్నమాట. అంటే అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అప్పుడే దోశలు తిన్నామండి. లేవడమే కొంచెం లేట్గా లేచాం, ఇంకప్పుడే దోశలు తిన్నాం. ఇంకా అనుకోకుండా ఇంక ప్లాన్ చేసుకున్నాం. ఇవి మూడ్ చేంజ్ అవ్వడం కోసం తీసుకొచ్చారు హరి ఇంక ఇట్లా అందరం మూడ్ చేంజ్ చేయడానికి. బయట వెళ్దాం సరదాగాని, తినలేకపోయామన్నమాట. కానీ టేస్ట్ మాత్రం బాగుంది, మంచిగా ఫ్యామిలీ అంతా వెళ్ళి చక్కగా కూర్చొని తినొచ్చామండి. ఇక్కడ మేమైతే చాలా కొంచెమే తిన్నాం, కానీ తెచ్చేసుకొని నెక్స్ట్ డేకి కూడా ఉన్నింది మాకు అంతా. మొత్తానికి తినేసి ఇంకింటికి పార్సల్ తీసేసుకొని వచ్చేస్తున్నాం. ఎక్కడికన్నా తిన్నా, ఎక్కడన్నా టిఫిన్ చేసినా ఏదైనా సరే లక్కీ సన్రూఫ్ ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే మళ్ళీ వామిటింగ్ వస్తుందేమో అని టెన్షన్కి. తిన్న తర్వాత మాత్రమే యూజ్ చేసుకుంటాడు దాన్ని, మిగిలిన టైం అంతా ఆరాంగా పడుకొని వస్తాడు అన్నమాట. ఇంటికి వచ్చేసాం మొత్తానికైతే. ఇక్కడ కొంచెం పెయిన్ లేకుంటుంది. సిక్స్ తర్వాత పోదాం, ఐపీఎన్ సిక్స్. చూసారు కదా లవ్లీకి బాగా స్వెల్లింగ్ వచ్చేసింది. మార్నింగ్ అంతా అలా లేదండి, పెయిన్ అన్నదే కానీ అలా ఏం అనలేదన్నమాట. ఈవినింగ్ టైంకంతా స్వెల్లింగ్ వచ్చేసింది. మేము అక్కడ తినేసి వచ్చేసరికి కొంచెం టైం అయింది, ఒక 1 అవర్ అలా పడుకున్నాం. ఇంకా లేచేసరికి ఇంక ఇట్లా అయిందన్నమాట. ఇంకా లవ్లీని చూసేసరికి నాకు ఏడుపు వచ్చేసింది, ఎందుకు అంటే చిన్నపిల్ల కదా. లాస్ట్ టైం కూడా ఇట్లా జరిగింది, ఏంటి మమ్మీ ఆ డ్రెస్సులు నేను వేసుకోలేకపోయా, కేక్ కట్ చేసుకోలేకపోతున్నావు అని చెప్పి ఫీల్ అయ్యింది. అందుకోసం అని చెప్పి నాకు కూడా ఏడుపు వచ్చేసింది, ఎందుకు ఇట్లా స్టార్ట్ అయింది ఇయర్ అని. అంటే 2023 నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయిన ఇయర్ అండి, చాలా నేను నేర్చుకున్నాను ఆ ఇయర్లో. నాకు చాలా చాలా ఉన్నాయి, అవన్నీ నేను మీతో షేర్ చేసుకోలేదు కానీ. బట్ ఇయర్ మళ్ళీ ఇట్లా స్టార్ట్ అయింది అనేసరికి కొంచెం టెన్షన్ అయింది నాకు బాగా. పర్వాలేదు సైడ్ ఎక్కువ నొప్ప. అసలు మామూలుగా దానికి హాస్పిటల్ గురి తీసుకెళ్ళరు పాప, నేను చెప్తున్నా కదా మీ అమ్మ చెప్పింది మన కోసం పసుపు పసుపు నూరు పెట్టాలి. ఏంటంటే నీకు పెయిన్ లేకుండా ఏదైనా ఇస్తాడని తీసుకెళ్తాను. అది మామూలుగా వచ్చే ఇది అంటే చేస్తావు నాకు కూడా వేపాకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు చేసేదా మమ్మీ. వేపాకు నూరి పసుపుతో అక్కడ పొయ్యమన్నారు అమ్మమ్మ వాళ్ళు. దానితో పాటు నల్లపూసలు ఉంటాయి కదా, అవి మెళ్ళలో కట్టేసి 3 రోజులకి తగ్గిపోతుందా అన్నారు. ఇంక నువ్వు ఇవన్నీ చేపించుకోవనేసి ఇంక డాడీ హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏమో నాకే చిన్నప్పుడు రా, నాకేం గుర్తుంటుంది, అది మాత్రం గుర్తుంది వచ్చింది అని. ఏందో ఈ ఇయర్ అసలు అన్ని ఇట్లే అవుతున్నాయి. అట్లా అన్నానంటే హరి ఒప్పుకోట్లే. అంటే క్రిస్మస్ అప్పుడు కేక్ తెప్పిస్తే కట్ చేస్తుంది లవ్లీ.
వీళ్ళిద్దరు చూసారా అంటే నేను బాధపడుతున్నానని నా కోసం అట్లా మాట్లాడుతున్నారు. నువ్వు అట్లే కదా, నాకెందుకు వచ్చింది, ఇప్పుడే రావాలా రేపు రావచ్చు కదా అంటే తల్లిగా నాకు ఎట్లుంటది? మరి నువ్వు అట్లా అంటే నాకు ఎట్లుంటా చెప్పు. పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి నాకు బాధ ఉండదా తల్లిగా? మొత్తానికి హాస్పిటల్కి వచ్చాం, వాళ్ళ స్కూల్లో పిల్లలకి ఇద్దరు ముగ్గురికి వచ్చిందని చెప్పింది. అందుకోసం అని చెప్పేసి నాకు ఇంకా ఎక్కువ టెన్షన్ ఉండే, అలాంటివి వస్తే ఏం చేయాలి అనేది నాకు తెలియదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఇంట్లో మన ఉంటే తెలుస్తుంది, కానీ మా అమ్మకి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడమే, కానీ వాళ్ళు డైరెక్ట్గా చూడలేరు కదా, అదే వచ్చింది బాధ. బాగా టెన్షన్ పడ్డామండి. అసలు అవి ఏదో థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల టాన్సిల్స్ అంట, అంతే. ఐస్ క్రీమ్ తిన్న నైట్ టైం ఈ డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్ అయిపోయారు. కృష్ణ హాస్పిటల్ దాదా గోల్డెన్ మూమెంట్స్. Why are you hiding your face? Deekshit? Tell me. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందండి. డాక్టర్ అన్నారు అవి ఏమి కాదమ్మా, ఇవి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల టాన్సిల్స్ కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, ఏం కాదు తగ్గిపోతుందని చెప్పారు. బట్ ఇంట్లో వాళ్ళేమో లేదు అవేను అని చెప్పారన్నమాట. సర్లే ఎందుకైనా మంచిదని చెప్పేసి లవ్లీ ఒక సెవెన్ డేస్ ఇంట్లోనే ఉండిపోయిందండి. అందుకోసం అని చెప్పి ప్రామిస్ అనుకున్నా కూడా 8:30కి వ్లాగ్ అయితే పెట్టలేకపోయాను. అలా ఉంటాయి సిచ్యువేషన్స్. ఏం చేస్తాను.